మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ శేఖర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హమాలీల కొరత తీర్చేందుకు వారు కృషి చేస్తున్నారు. రైస్ మిల్ వద్ద నిలిచిపోయిన లారీలను వెంటనే ఖాళీ చేసే విధంగా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకున్నారు. ఖాళీ అయిన లారీలను కొనుగోలు కేంద్రాల వద్ద తిరిగి ధాన్యం లోడ్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రామాయంపేట మండల వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామానికి దగ్గరలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, హమాలీల లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు మందకొడిగా సాగుతుందన్నారు. గత 3 రోజులుగా వేగవంతంగా పనులు నిర్వహిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని, 15 రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, వ్యవసాయ అధికారి రాజనారాయణ, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం కలిపి 18 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 20% వరకు మేము ధాన్యం సేకరణ చేయడం జరిగింది. మిగిలిన ధాన్యం కూడా దాదాపు క్రాస్ కటింగ్ 90% క్రాస్ కటింగ్ అయిపోయింది. మిగిలిన ధాన్యం కూడా రాబోయే ఒక 10-15 డేస్లో మొత్తం పంపిణీ చేసే విధంగా మేము రైతులకు సంతరించుకున్నామంటే, సంబంధించిన ధాన్యాన్ని మొత్తం మ్యాచరేషన్తో పాటు రామాయంపేట మండల వ్యాప్తంగా 18 కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం సేకరించడం జరుగుతుంది. గత సీజన్లో దాదాపుగా మనకు 7,700 ఎకరాల్లో మాత్రమే యాసంగి పంటలో వరి పంట సాగైంది. కాబట్టి రైతులందరూ కూడా సంయమనం పాటిస్తూ మనకు దిగుబడి పెరిగింది, విస్తీర్ణం పెరిగింది. కాబట్టి కొద్దిగా రైస్ మిల్లల్లో కొద్దిగా హమాలీ కొరత ఉండడం వల్ల, కరోనా ప్రభావం వల్ల కొంత అదవుతుంది.